Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9881-9666. చరిత్రలో చాలామంది ముఖ్యమంత్రులను చూసాం ప్రసాద్ గారు. చరిత్ర కూడా చూసింది, కానీ నేను మంచి చేశాను అనిపిస్తేనే మీరు నాకు ఓటేయండి, నా మంచి మీకు లభిస్తేనే ఓటేయండి అన్న ముఖ్యమంత్రిని ది ఫస్ట్ టైం జగన్మోహన్ గారిని చూస్తున్నాం. నాకు కూడా ఫస్ట్ టైమే. ఆ ధైర్యం ఏంటి? అదే అర్థం కావట్లేదు. అదే ధైర్యం అంటే చేశాడు కదా, ప్రజలకు అర్థమవుతూ ఉన్నాయి, ప్రజలు ఎంజాయ్ చేస్తున్నారు ఆ ఫ్రూట్స్. 30 లక్షల మంది ఇల్లు ఇవ్వటం అనేది చిన్న విషయం కాదండి. నేను మంత్రిగా చేశాను, నేను ఇళ్ల స్థలాలు ఇవ్వాలంటే చాలా కష్టం. ఇళ్ల స్థలాల కోసం ధర్నాలు చేసేవారు కమ్యూనిస్ట్ పార్టీల ఆధ్వర్యంలో ధర్నాలు చేస్తూ కలెక్టరేట్ దగ్గర గొడవ చేస్తూ ఇలా ఉండే అరెస్టులు అవుతూ ఉండేవి. ఈరోజు వెంటనే ఆయన వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఇళ్ల స్థలం లేని వాళ్ళందరికి ఇళ్ళు ఇచ్చేసారు, స్థలాలు ఇచ్చేసేయండి, దానికి 1000 కోట్లైన ఖర్చు కానీ అని చెప్పడం అనేది ఇంతవరకు జరగలేదు. అది నాకు తెలిసి అంత స్థాయిలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన సంఘటన ఏమైనా ప్రపంచంలో ఎక్కడ జరిగిందేమంటే, జరిగితే ఏమైనా రష్యా చైనా విప్లవాలు అంటే అక్కడ పెద్ద స్థాయిలో కమ్యూనిస్ట్ పార్టీలు వచ్చాయి కాబట్టి ఏమైనా జరిగిందేమో, కానీ ఇండియాలో ఎక్కడ జరిగినట్టు నేను చూడలేదు, నేను చదవలేదు. నేను ఇది ఫస్ట్ టైం అంతమందికి ఇళ్ళు స్థలాలు ఇవ్వటం, కొత్త కొత్త ఊళ్ళే వచ్చేసాయండి. ఇట్స్ ఏ రికార్డ్ ఇన్సిడెంట్. ఇది జగన్ గారిని అభినందించాలి. రాజకీయాలు ఎలా ఉన్నా ఇప్పుడు ఇందిరాగాంధీ పేరు చెప్పుకుంటున్నాం ఈరోజు. మీరు చూడలేదు, నా తరం చూసి ఉండొచ్చు, మీ తరం చూసి ఉండొచ్చు. ఇప్పుడు కూడా ఇందిరాగాంధీ గారు అంట పేద ప్రజలకు సాయం చేసిందని అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, రాజశేఖర రెడ్డి మేము అంత పనిచేసాము, ఆయన రాజశేఖర రెడ్డి గారు పేద ప్రజల కోసం సాయం చేశారు అంటున్నారు. ఎన్టీ రామారావు గారు పేద ప్రజల కోసం ఇల్లు కట్టించారని చెప్తారు. అలాంటి పాపులర్ చీఫ్ మినిస్టర్లు ప్రైమ్ మినిస్టర్ పేర్లు శాశ్వతంగా ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఏ ధర్నా లేదు, ఏ గొడవ లేదు, ఏ డిమాండ్ లేదు, ప్రజలంతా పోయి అడిగింది లేదు, ఒక పెద్ద ఉద్యమం లేదు. ఆయన మనసులు అనిపించి ఇళ్ల స్థలాలు లేని ప్రజలు ఉన్నారనిపించింది, వెంటనే 30 లక్షల మందికి ఇచ్చాను. 30 లక్షలు పైచీలకు వస్తాయి, అదంతా నిర్మాణాలు అయ్యి వాటి అంతా టేక్ ఆఫ్ అయితే 2-3 ఏళ్ళు అయిపోతాయి. అవన్నీ కూడా అయిపోతే ఎంత గొప్ప విషయం, మనిషికి ఇల్లు స్థలం ఉండటం అనేది ఎంత స్టేటస్ సంబంధించిన విషయం, గౌరవానికి సంబంధించి ఒక స్థిర నివాసం ఉంటే అతను ఒక కల్చర్, అతను ఒక స్టేటస్ పెరుగుతుంది, ఒక గౌరవం పెరుగుతుంది సమాజం. ఇట్ ఇస్ హిస్టరీ, చిన్న విషయం కాదు. అవన్నీ చూసి ఆయన కాన్ఫిడెన్స్. సంక్షేమ పథకాలు లబ్ధిదారులే జగన్మోహన్ రెడ్డి గారికి కాన్ఫిడెన్స్ సార్. మీరు చెప్పారు, ఎవరు చూసినా కూడా అదే మాట చెప్తారు. కానీ సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి వాళ్ళు, లబ్ధిదారులు అందరూ మళ్ళీ తిరిగి కృతజ్ఞతాభావంతో ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ గద్దెనెక్కిస్తారనేటువంటి నమ్మకం నిజంగా మీలో ఉందా ప్రసాద్ గారు? అంటే రాజకీయాల్లో జనరల్గా పేద ప్రజల్లో ఓకే సహాయం చేసిన వాళ్ళు మర్చిపోరు. జనరల్గా మనం కూడా చూస్తూ ఉంటాం ఏదన్నా సహాయం చేస్తే. నేను ఎప్పుడో నేను కొంతమందికి, నేను ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నప్పుడు ఎవరికి ఇంటర్మీడియట్ సీట్ ఇప్పించాను. అట్లా చాలామందికి ఇంటర్మీడియట్ 10th క్లాస్లో రెసిడెన్షియల్ స్కూల్స్లో అడ్మినిస్ట్రేషన్ వాళ్ళలో చాలామంది డాక్టర్లు ఇంజనీర్లు అయ్యి జాబ్స్ చేస్తున్న వాళ్ళను నేను ఏదైనా ఊరు ఏదో ఫంక్షన్కి వెళ్తే సార్ మీరే నాకు అప్పుడు ఇంటర్మీడియట్ సీట్ ఇచ్చారు, మీ వల్ల నేను డాక్టర్ని అయ్యానని అంటారు. గ్రేట్ సార్. అంటే అది ఎంత సంతోషం వస్తుంది. అది 1,000,000 మందిలో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా మర్చిపోతారు? జగన్మోహన్ నేను చెప్పి ఇందిరాగాంధీని మేము ఎట్లా మర్చి, మా తరం చూసింది ఇందిరాగాంధీ. అవును సార్, మేము ఈరోజు కూడా చెప్పుకుంటున్నాం. ఈరోజుకి కాంగ్రెస్ సాంప్రదాయ ఓట్ బ్యాంక్ ఒక మెయిన్ బేస్ కదా. మేము చెప్తున్నాం మాకు ఇందిరమ్మ అంటే మాకు చాలా ఇష్టం, మాకు రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టం, ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం. ఎందుకంటే పేదవాళ్ళ పుష్పాన్ని ఉన్నాడు, రాజకీయాలు తీసేయండి. ఓకే, అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఆ కాన్ఫిడెన్స్. అయితే రాజకీయాలని పరీక్షించేప్పుడు ప్రజల సైకాలజీ అనేక రకాలుగా ఉంటుంది సార్. ఒక కేవలం సంక్షేమం కేవలం ఇది ఒక్కటే కాకుండా వివిధ అంశాలు పనిచేస్తాయి. మనిషి బహుముఖంగా ఆలోచిస్తాడు, చాలా అంశాలు పనిచేస్తాయి. కేవలం సంక్షేమం మీదే గెలిచేస్తామని అనుకోవడం అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. అదొక ప్రధానమైన అంశం. వాళ్ళంతా ప్రజలు, పేద ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు కృతజ్ఞత చెప్పవచ్చు. కానీ మిగతా అంశాలను కూడా పరిగణలో తీసుకోవాలి. వాటి పట్ల కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంచనాతో ఉండుంటారు. ఆయన రాజకీయాల్లో ఆరితేరాడు కాబట్టి 2 ఎలక్షన్లు చేశాడు కదా ఆయన, 2 ఎలక్షన్లు 1 ఎలక్షన్లో వచ్చి అంత దగ్గరగా వచ్చాడు, 2 ఎలక్షన్లో 171 వచ్చాయి. ఇప్పుడు మళ్ళీ లోకల్ బాడీ ఎలక్షన్ చేశారు, దాదాపు ఆయన కూడా టేక్ ఆఫ్ వచ్చేసింది, ఆయన కూడా మెచ్యూరిటీ వచ్చేసింది. కాబట్టి సంక్షేమంతో పాటు ప్రజల మనసుల్లో ఇంకేమేమి ఆకాంక్షలు, ప్రజల ఆకాంక్షలు మారుతూ ఉంటాయి. ప్రజా జీవితంలో ఇవాళ ఉన్నది రేపు, ఇప్పుడు ఇవాళ ఉన్న పేదరికం రేపు ఉండదు, ఇవాళ ఉన్న డిమాండ్ రేపు ఉండదు. ఆ డిమాండ్ మీద కొత్త డిమాండ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి అప్పుడు చేసాం కాబట్టి ఆ డిమాండ్ ఫుల్ఫిల్ చేసామంటే కుదరదు.
కాబట్టి డిమాండ్స్ మారితే ప్రజల ఆకాంక్షలు మారుతూ ఉంటాయి. అదే ప్రజాస్వామ్యం, అదే దేశం, అదే అభివృద్ధి అంటే. కాబట్టి రేపు 24కి కావాల్సిన ప్రజా ఆకాంక్షలకు సంబంధించి ఏంటో ఆయన ఒక ఎజెండాతో వస్తాడు అనుకుంటున్నాను నేను. ప్రజలు విద్యావంతులు మాతోనే ఉన్నారు ఉంటారు అనేటువంటిది మీ పార్టీ నేతలు చెప్తున్నటువంటి వాదన ప్రసాద్ గారు. కానీ ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మీకు కాస్త షాక్ తగిలినట్టు అయింది. పోస్ట్ మార్టం చేసుకున్నారా ఏంటి? నేనైతే నేను వెంటనే చెప్పాను, ఓకే దిస్ ఈజ్ లిట్మస్ టెస్ట్. ఇది లిట్మస్ టెస్ట్లో మనం కొంతమంది వాళ్ళ ఓట్ బ్యాంక్ మా ఓట్ బ్యాంక్ కాదని అది ఇదో ఇద్దరు ముగ్గురు చెప్పినట్టుగా కూడా చూశాను. అలా కాదు, దాదాపు 300,000 మంది ఓటర్స్ ఉన్నారు, అన్ని ప్రాంతాలు కవర్ అయినాయి. కాబట్టి అది లిట్మస్ టెస్ట్గా తీసుకొని ఓకే ఆ ప్రజానికి ఆ మధ్యతరగతి వర్గాలు ఆ చదువుకున్న వర్గాలు ఎందుకు అన్ని సెక్షన్స్ ఉన్నారు. ఇంతకుముందు అంటే చదువుకున్న వాళ్ళు గ్రాడ్యుయేట్స్ అంటే గతంలో ఓన్లీ ఎలైట్ పీపుల్ పెద్ద సెక్షన్ సంబంధించిన వాళ్ళు ఉన్నాయి. ఇప్పుడు అందరూ చదువుకొని అందరు గ్రాడ్యుయేట్స్గా ఉన్నారు. ఎస్సీలు ఉన్నారు, బీసీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, అన్ని సమాజం చూచారు. కాబట్టి అది ఒక టెస్ట్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. బహుశా తీసుకున్నారు, దానికి సంబంధించిన జాగ్రత్తలు కూడా చూడండి. తర్వాత ఎమ్మెల్సీ సీట్లలో బీసీలకి మిగతా వర్గాలకి చాలా ఇచ్చారు కదా సీట్స్. అవును సార్, సోషల్ ఇంజనీరింగ్లో పర్ఫెక్ట్గా ఉన్నట్లేండి సార్. అదే దాన్ని మాత్రం పరిగణలో తీసుకోవాలి. ఖచ్చితంగా ఖచ్చితంగా సార్, ఎమ్మెల్సీ ఎన్నికల ఓటమి పైన మరొకసారిగా మాట్లాడుకోదలుచుకుంటే ఓట్లు నమోదు చేయించారు. నమోదు చేయించిన ఓట్లని పోల్ చేయటంలో వైసీపీ క్యాడర్, వైసీపీ లీడర్ ఫెయిల్ అయ్యారు, దీనికి ఓవర్ కాన్ఫిడెన్సే కారణం అనేటువంటిది విమర్శ బలంగా ఉంది ప్రసాద్ గారు. విల్ యూ యాక్సెప్ట్ దిస్? వన్ ఆఫ్ ది రీజన్గా నేను యాక్సెప్ట్ చేస్తాను. కొంచెం క్యాడరు మాకు ప్రభుత్వం ఇంకా మమ్మల్ని ఇంకా గుర్తించాలి అనే ఒక ఆకాంక్ష క్యాడర్లో ఉంది. ఓకే, మేము ఎలక్షన్లో పనిచేసాము, జగన్ గారి కోసం మేము పనిచేసాం, పార్టీ అధికారంలో కూడా మేము పనిచేసాము, కాబట్టి మాకు ఇంకా గుర్తింపు రావాలని క్యాడర్లో ఒక నాయకత్వం ఒక స్థాయి పీపుల్ అనుకుంటున్నారు. మొన్న ఎలక్షన్లో ఆ క్యాండిడేట్స్ అభ్యర్థులు కూడా క్యాడర్ని కాన్ఫిడెన్స్లో తీసుకోకుండా కేవలం ఎమ్మెల్యేస్ మీద ఆధారపడటం వల్ల కొంత నష్టం జరిగింది అనేది కూడా వన్ ఆఫ్ ది పాయింట్ నా దృష్టికోణం. క్యాడర్ని కాన్ఫిడెన్స్ తీసుకోవాలి. వాళ్ళకి ఏవో ఆకాంక్షలు ఉంటాయి, వాళ్ళు ఏదో ఎదగాలనుకుంటారు, గుర్తింపు కావాలని కోరుకుంటారు, లేకపోతే అట్లీస్ట్ మా ఎమ్మెల్యే నాతో ఉండాలనుకుంటాడు. చాలా చిన్న చిన్న అంశాలు ఉంటాయి, అవి అడ్రస్ చేయాలి. ఎమ్మెల్యేస్ ఏంటంటే వాళ్ళ బిజీలో వాళ్ళు ఇంకేదో చేస్తున్నాం, మేమే ప్రపంచాన్ని మోస్తున్నాం అనుకుంటారు ఆ నియోజకవర్గం. జనరల్గా ప్రతి నియోజకవర్గం ఎమ్మెల్యేకి అదొక ప్రపంచం. అతనికి నిత్యం అతను కలుస్తూ ఉంటారు, నిత్యం అతనికి ఏదో ఊరేగింపులు జరుగుతాయి, నిత్యం ప్రారంభోత్సవాలు ఉంటాయి, మీటింగులు ఉంటాయి, దండలు వేస్తూ ఉంటారు. అతను ఈ ప్రపంచ ఈఫోరియాలో ఉండిపోతాడు. అతను ఇది దాటి చూసుకోవడం కుదరదు. అతనికి కుదరదంటే చాలామంది తక్కువ మందికి రాజకీయ పరిజ్ఞానం ఉంటుంది, దాంతో ఇదే ప్రపంచం అనుకుంటాడు. ఇది కాంది పెద్ద ప్రపంచం ఉంటుంది బయట, అది ఎలక్షన్ టైంలో అర్థం అవుతుంది. అప్పుడు వెళ్తాడు, వెళ్ళేసరికి నువ్వు ఆ రోజు నన్ను బలకరించలేదు, నన్ను చూసుకోలేదు, నన్ను గుర్తించలేదు, అప్పుడు క్యాడర్ పట్టుకుంటుంది. చాలామంది ఎమ్మెల్యేలు ఫెయిల్ అయ్యేది ఎక్కడంటే అతను చుట్టూ ఉండే ప్రపంచం కాకుండా ఓకే బయట ప్రపంచాన్ని చూసుకోరు. పెద్దది పెద్ద రాజకీయ వ్యవస్థ ఉంటుంది, పెద్ద ప్రజా సమూహాలు ఉంటాయి, వాళ్ళు రారు ఎమ్మెల్యేల దగ్గరికి రారు, వాళ్ళు జస్ట్ వాచ్ చేస్తుంటారు. వాళ్ళు ఓకే నీ నడత నడక అన్నీ అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. దే విల్ ఓట్ ఆన్ ది టెస్ట్ ఆఫ్ ఎవ్రీ ఆస్పెక్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. ఊరికనే మేము అన్ని సంక్షేమం ఇచ్చాము, ఓట్లు ఏంటంటే ఎమ్మెల్యేలకి ఏమి అట్టే రావు. ఎమ్మెల్యేలు ప్రతి విషయాన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు ప్రజలు.